మరి వనరులకు నీటి వనరులకు నిర్మాణానికి మనకి బడ్జెట్ లో ఇచ్చారు. అది ఎంతవరకు ఏమి కూడా వినియోగించలేదు. మరి 2 సంవత్సరాలు మనకి ఎదురుగా కనపడతాం. మధ్యవర్తి ఎవరు పెట్టారు 2 లోపల మా కృష్ణ వాటర్ రిగార్డింగ్ ది కృష్ణ వాటర్ ఇన్స్టిట్యూట్ మధ్యవర్తి అవార్డు. దాని ప్రకారం 2005 లోపల మీకు మాత్రం సంబంధించిన సమస్య వ్యక్తం చేస్తున్నారు. మరి 250 కోట్లు మేము కేటాయించామని మీరు ఏమి ఖర్చు పెట్టకుండా మరి అన్ని రుణగిరి శ్రీశైలి ఎడవకాలు ఇవన్నీ కూడా మరి తొలగే పాటు పెట్టారని ఏంటి ఇది ఈ రాష్ట్రానికి సమోక్షం ఎప్పుడని నాకు ఎట్లా చేస్తామంటే ఎట్లా చేస్తాం అని అడుగుతు నువ్వు ఎట్లా చేద్దామని ముఖ్యమంత్రిగా వచ్చావు. ఏం చేద్దామని వచ్చావు? ముందు యూ డిసైడ్ ది పరివర్తన. ది పీపుల్ వాంట్ యూ టు డూ ఇట్. ఇలా చేయి ఇలా చేయని ఎవడు చెప్పడం? నీకు స్కూల్ పెడతాను తెలుసుకోరా. నువ్వు స్కూల్ హెడ్ మాస్టర్ గానే వచ్చావు తగ్గ చేసి ఈ రోజున. కాబట్టి ఎవరిబడి మన సొసైటీ ఎవరికి తెలియదు కాంట్రిబ్యూషన్ నువ్వు చేయకపోతే చేయవచ్చు దద్దమ్మ నువ్వుతావు కానీ ప్రజాస్వామ్యం బద్దలైపోతుంది కానీ పాపం పేద ప్రజల వాళ్ళు ఏమంటారు ఎందుకంటే ఓట్లు ఇస్తారు. ఐ వాంటెడ్ రీకాల్. వాళ్ళకి అధికారం ఉండాలి ప్రజలకి. ఎవరైనా సరే వారు చెప్పినటువంటి హామీలు కానీ కాదని రిఫర్మ్ చేసినట్టయితే వాళ్ళని తిరిగి పిలిచే అధికారం ప్రజలకు ఉండాలి అని నేను ఫస్ట్ క్లాస్ నేషనల్ పాలసీస్ పెట్టిన సంగతి మీ అందరికీ మరి దీని గురించి సహకారం నాకు అనుభవం అయింది కాబట్టి దానికి మరీ బలం ఏర్పడింది ఈ రోజున. కాబట్టి ఈ విధంగా మనకు అండ ముందు జరుగుతుందని చూస్తున్నాం. దీని పార్టీ నిమిత్తం లేదు. ఏ అంటే ప్లేన్ సెటిల్మెంట్ అండ్ ప్లేస్ రిజర్వ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అనిపించింది కాదు. మరి దీని కారణం మీకు ఎవరు సామాన్య మానవుడికి ప్రసిద్ధి. అదేవిధంగా విద్యుత్ కొరత మరి దాని విషయంలో మీ అందరికీ తెలుసు. ఈనాడు ఏ విధంగా ఉందో మరి 6 గంటలు కూడా వస్తా ఉంటే అది కూడా ఇవ్వడం లేదు. అసలు పంటలేమంటే ముఖ్యంగా రైతులు ఫార్మర్స్ అండ్ పూర్ పీపుల్ ఇదివరకు మాకు విద్యుత్ శక్తి మేము కూడా విధించాం మీకు తెలుసు. ఎందుకంటే దురదృష్టకరమైన పరిస్థితుల్లో మేము పాలన చేశాం. ఆ రోజున పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రమ్మని వారికి చెప్పి అయ్యా మీ తీరు జనరేట్ చూసి పెట్టుకోండి అని పైన పైన ఎవరైతే ఎక్కువ వాడుకుంటారో వారికి కట్ చేసి కింద వాళ్ళందరూ మీరించి అంతే తప్ప ఈ రోజున వాళ్ళకి అంతగాకి పేదవాళ్ళని మోసం చేయడం మా జీవితంలో వేరే పూర్తి తెలుగుదేశం మీ స్వతంత్రం నేను చెప్తున్నాను. అందులో పేదవాళ్ళకి ఏమి కట్టారు రైతులు కానీ కాబట్టి వాళ్ళంతా చక్కగా పంటలు పండించారు సంతోషంగా ఉన్నారు. ఆ రోజు 50 రూపాయలు నేను వచ్చినప్పుడు ఇప్పుడే 50 ఆ రోజు 50 ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నుంచి తెలియదు మరి కానీ ఈ విధంగా జరిగింది కూడా మీరు స్పందించాలనుకున్నా విషయాలు ఇవి కేవలం నేను మీకు చెప్పడం కాదు మీరు స్పందించాలని నోటీస్ ఇచ్చిన వాటి విషయం మీకు వివరిస్తున్నాను. అదే విధంగా కేసు అందరూ ఉండేదండి నాకు మధ్య ఒకటే తెలుగుదేశం పార్టీ విజయనాడు ఉన్నారు. మా నాకు సంబంధించింది అది వాళ్ళ స్పీకర్ గారికి సంబంధించింది మరి ఇంకోటి సంబంధించింది మరి పేరు లక్కడండి ఒకసారి ఇవన్నీ ఒకటే కదా సహాయం అని అందరికీ నేను కోటీశ్వరుడు కాదు మీ అందరూ తెలుసు. నేను ఉన్నంతా వదులు రాజకీయంలో వచ్చినవాడిని అందరికంటే ఇలాంటి నిరుపేదగా ఉన్నవాడిని నేను ప్రజల మీద ఆధారపడి ప్రజాసేవ చేయగా నాకు మరి వీళ్ళకుండా ప్రభుత్వం వాళ్ళది మన కేసుల కోసం వాడుకుంటాను కా మన తగాదాలు పరిష్కారం తీసుకోవడం ప్రజలు మనం ఓడిచారా ఆ ప్రజలు పేదవాడు ఇచ్చే సొమ్మంత కూడా ఈ విధంగా కొల్లగొడతావా ఏమంతరం బుద్ధి దగ్గర ఉందా ప్రజాస్వామ్యానికి అర్థం చేస్తారని నేను అడుగుతున్నా. ఐఎమ్ సారీ మనీష్ కోర్టు వీడు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కూడా సమర్థించడానికి ఇష్టం వచ్చినట్టుగా డబ్బిచ్చి పెద్ద పెద్దవాడు ఎవరు పెద్దవాడు పెద్దవాడు చెప్పగానే ధైర్యం అంతే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాడు పెద్ద పెద్ద లక్షల రూపాయల వాడికి కేసులకి రుసుం చెల్లించి మరి ఈ విధంగా పేద ప్రజలు నోడుకుంటుందంటే ఐఎమ్ సారీ నాకు రాదని కానీ అక్కర్లేదు నేను తీసుకొని కూడా నేను అడుగు తింటాను మా పార్టీ వాళ్ళని మొత్తం ముచ్చేస్తాను నేను నాకు ఇవ్వండి నా కేసు కోసం అని చెప్పి అడుగుతాను కానీ ఈ దగ్గర ఈ గడిచిన వ్యవహారం మాత్రం అని చెప్పి ఎందుకంటే ఒకసారి జరుగుతుంది ఇక్కడ ఐఎమ్ సారీ బ్రీ మా సూపర్
జానీ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు ఎన్టీఆర్ వర్గం వారు చేయండి అన్నారు కాబట్టి మేము ఖండిస్తున్నాం అది తర్వాత మరి చెప్పండి Thank you.
తీర్చాలి కాదు బాయ్ కారణం అర్థం కావాలి.